అందరికీ నమస్తే. కడప జిల్లా కాశీనాయన మండలం నల్లమల అభయారణ్యంలో జ్యోతి క్షేత్రంలో వెలసియున్న శ్రీ అవధూత కాశీనాయన దివ్యక్షేత్రాన్ని మీకు చూపించబోతున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే ఆరాధనా మహోత్సవాలకు 400,000 పైగా భక్తులు ఇక్కడికి వస్తారు. అలాగే ఇక్కడ ఎల్లప్పుడూ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క క్షేత్ర వైభవాన్ని పూర్తిగా చూడండి. కాశీనాథ్ సమాధి సంస్థానం 1995లో స్వామివారు సమాధి అయినారు. అక్కడి నుంచి సమాధి గర్భాలయం ప్రాంగణంలో తయారైతే వస్తూ ఉన్నాయి. కొంత టయానికి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ కావాలని చెప్పేసి ఆపేస్తున్నారు. ఆ పర్మిషన్ కూడా మేము సబ్మిట్ చేసినాం. ఇప్పుడు కొంతవరకు పైలు నడుస్తూ ఉంది. కొంత తొందరలోనే ఆ యొక్క పర్మిషన్ వస్తుందని వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలయం నిర్మాణం అలా నడుస్తూ ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మాదా శ్రీ జగన్నాథో మద్గురో శ్రీ జగద్గురో మమ సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. మాన్న భూనే సదా భూనే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యాత్మ శాంతి చ పార్వతి మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర భాంతవా శివ భక్తాక్ష సుదేశో భవనత్రయం పూజ్యాయ సద్గురునాథాయ సమ్యజ్ఞానయుక్మూర్తయే నిరతాన్నదానిరతాయ శ్రీ సద్గురు కాశీ విశ్వనాథే దే నమః. పరమేశ్వర దేవతాభ్యమ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవతాభ్య నమః. మహావిష్ణువు ఇది జ్యోతిక్షేత్రం శ్రీ కాశీనాయన సన్నిధి మహాసమాధి సంస్థానం. కాశీనాయన గారు నెల్లూరు జిల్లా దయగిరి తాలూకా విశ్వపల్లి గ్రామంలో జన్మించిన స్వామివారు బాల్యంలోనే దైవ సంపూర్ణమైనటువంటి వారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత స్వామివారు కొంతకాలం పల్లెలు తిరుగుతూ దర్శనార్థం ఇస్తూ ఎన్నో మహిమలు చూస్తూ ఈ యొక్క జ్యోతిక్షేత్రం చేరి ఇక్కడ నుంచి గరుడాద్రి అని 5 కిలోమీటర్లు ఉంటుంది. గరుడాద్రిలో స్వామివారు తపస్సును చేసి ఆ తపస్సును చేసిన తర్వాత జ్యోతి నరసింహస్వామివారి యొక్క రూపా కటాక్షణ వల్ల ఆయన యొక్క నరసింహస్వామి పాస్పడే నరసింహస్వామి వారి జీర్ణం ఆయన ప్రత్యక్షమయ్యారు. స్వామివారు జీర్ణోద్ధరణ అనేటువంటిది కోరినారు. స్వామివారు నరసింహస్వామి జీర్ణోద్ధరణ కోరిన దాని ప్రకారం ఆయనకు అనుగ్రహించినారు. ఆ తర్వాత స్వామివారు కొంతకాలం తర్వాత గరుడాద్రిలో ఇక్కడ జ్యోతిక్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి భూమిలో కనిపించి అమ్మవారు విగ్రహాన్ని బయట తీపించి స్వామివారు ఇక్కడ ఉంచి అక్కడి నుంచి అన్నదానము జీర్ణోద్ధరణ చేస్తూ దేశం అంతలెక్కల అన్ని గుళ్ళను రామాలయం శివాలయములు ఆంజనేయ స్వామి రామ నరసింహస్వామి దేవాలయాలు అన్ని దేవాలయాలను జీర్ణోద్ధరణ చేస్తూ ఈ యొక్క అహోబుల క్షేత్రము ఆయన నరసింహస్వామి స్వరూపంలో తిరుగుతూ ఉండేవాడు. కాబట్టి స్వామివారు ఎన్నో మహిమలు చెబుతూ ఉండేవాడు. రేపు డిసెంబర్లో స్వామివారు 1995 డిసెంబర్ 6వ తారీఖున దత్తపవనంలో స్వామివారు ఇక్కడ సమాధి నిర్యాణం అయ్యారు. ఆ యొక్క మహాసమాధి డిసెంబర్లో మహారాధన ఆరాధన మహోత్సవంలో జరుగుతూ ఉంటాయి. గొప్పగా ఆ యొక్క మహనీయుని దర్శనం చేసుకున్నదానికి వేలాది మంది లక్షలాది మంది జనాలు 4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. స్వామివారి ఈ యొక్క సంస్థానంలో జ్యోతి అనేటువంటి ఏమిటంటే జ్వాలాహోబిలన్ మాలోల కూడా కాలంజ భార్గవన యోగానంద చిత్రవట పావనాన భముచ్చినమో నమః అని నవనారసింహులు వెలిసిన తర్వాత ఈ యొక్క జ్యోతిక్షేత్రంలో జ్యోతి నారసింహుడైన వెలిసినటువంటి ఇది ఒక క్షేత్రం. నారసింహ స్వరూపంలో ఉన్నటువంటి కాశీనాయన గారు సమాధి అయ్యే ముందు ఒక 10 డేస్ ముందు స్వామివారి యొక్క జ్యోతిని ఆ యొక్క నాభీయంలో జ్యోతిని చూపించి స్వామి పలాని టైంలో ఈ యొక్క జ్యోతిని ఇక్కడ సంస్థానం ఈ యొక్క జ్యోతిక్షేత్రం సమాధి అవుతారని స్వామివారు ఒక ముందే చెప్పారు. ఎక్కడ ఏ జ్యోతి ఆరినా ఇక్కడ ఈ జ్యోతి వెలుగుతుందని స్వామివారు ఇక్కడ మాకు చెప్పదలిగింది. ఈ యొక్క జ్యోతిక్షేత్రం కాశీనాయన ఆశ్రమంలో మేము నా పేరు పరవస్తు జీరయ్య గారు. ఈ యొక్క జ్యోతిక్షేత్రము కాశీనాయనానికి
ఆ యొక్క సమాధి ప్రధాన అర్చకులం మేము. కాబట్టి స్వామివారి యొక్క మహిమలు ఎన్నో చూపుతూ దర్శనం ప్రతిరోజు నిత్యము వందలాది మంది ఇక్కడికి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన యొక్క కృపకటాక్షణకు పాత్రలైతా ఉంటారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి అన్నదానం నిత్యము నిరతము జరుగుతూ ఉంటుంది. 24 గంటల్లో స్వామివారి అన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు ఏ టైంలో కూడా వస్తూ దర్శనం చేసుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క గొప్ప మహనీయ యొక్క ఆశయం ఏమిటంటే ఇది రాబోయే టైంలో గొప్ప మహాసమాధిగా వెలిసి ఈ హోపిల చిత్రానికి మహా ముఖద్వారమైనటువంటి తూర్పు ద్వారం ఇది. ఆ యొక్క నవనాశ్రంలో కూడా ఈ యొక్క గొప్ప సమాధి సంస్థానం నుంచి అన్ని నవనాశ్రమందరికీ కూడా ఒక వెలుగు వస్తుందని స్వామివారి యొక్క మాకు చెప్పినటువంటి మాకు ఆ టైంలో చెప్పినారు. స్వామివారు నేనే నారసింహుడని కూడా మాకు తెలియజేస్తున్నారు స్వామివారు. కాబట్టి ఆ యొక్క గొప్ప మహనీయుని దర్శించుకొని ఎన్నో వేలాది మంది ఎన్నో 4 రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. హరి ఓం దక్ష. ఇక్కడ స్వామివారి మహాసమాధి పవిత్రమైనటువంటి సమాధి అనేటువంటిది అంటే సర్వం ఆ యొక్క సమాధి సంస్థానంలో ఆ యొక్క మహనీలో ఉంటుందని పెద్దల అనుగ్రహం. కాబట్టి ఈ యొక్క సమాధి నేను చూపిస్తున్నాను. ఇది మహాసమాధి. స్వామివారు ఇక్కడ ప్రధాన స్థానంలో స్వామివారు పద్మాసనంలో యోగస్థితిలో ఉన్నారు. ఇది ఆయన యొక్క కిరీటము. చెంపు చక్రంలో కలిగినటువంటి వాడు నారసింహ హరిని అని నేను చెప్పాను స్వామివారు. ఆయా హరి రూపంగా ఆ యొక్క శ్రీ కాశీ విశ్వనాథుడే వెలిసినటువంటిది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్తున్నవారు స్వామి మహనీయుడు. అది ఇది యొక్క మహాసమాధి. హరి ఓం దక్ష. కాశ్రెడ్నాన్ గారి ఆయన ఆశయం ఏమిటంటే అన్నదానం ఎటువంటి వారిని ఒప్పించకుండా వచ్చినటువంటి వారికి రాండి భోజనం చేయండి అనేటువంటి మాట ఆ యొక్క మహానుభావుడు చెప్తూ ఉండేవాడు. ఆశ్రమం అనేటువంటిది ఏంటంటే ఆశీర్వదించేది ఆదరించేటువంటిది ఆశ్రమం అంటారు. ఆశ్రమంలో గోవులు వృద్ధులు స్థితిని కోల్పోయినటువంటి వాళ్ళు అనాథులు పరిస్థితి తప్పిపోయేటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఉండేటువంటిది ఆశ్రమం. ఆశ్రమానికి ఆ యొక్క మహనీయుని దర్శించడానికి ఆ యొక్క భక్తుల విశ్వాసము ఆయన గొప్ప మహనీయుడు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఆయన దర్శనం చేసుకుంటే మనకు సర్వ కార్యక్రమం జయమవుతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకము వాళ్ళ యొక్క స్వభావం. కాబట్టి ఆశ్రమంలో ఎంతోమంది పేదలు అనాథులు వృద్ధులు ఆ యొక్క మహనీయుని సంస్థానంలో తలదాచుకునే దానికి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు వృద్ధులు కానీ ఎటువంటి వారు కానీ ఎన్ని రోజులు ఉండినా వాళ్ళను ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అనేటువంటిది స్వామివారు ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలని చెప్పినారు. ఆ ప్రకారం మేము వారిని ఎవరన్నా కానీ అడుగు వాళ్ళు వస్తానే ప్లేట్ పట్టుకుంటే అన్నం పెడతా ఉంటాం. ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు ఎవరు ఏమైనది కూడా మేము విమర్శించము. వాళ్లకు భగవంతుడు ఎన్ని రోజులు వాళ్లకు ఆ యొక్క స్థానంలో ఆయన స్థానంలో ఉంచుకుంటాడు వాళ్ళకి ఆ యొక్క టైము ఆ యొక్క భగవంతుని కృప ఉన్నంత వరకు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మేము ఎవరిని కూడా వెళ్ళిపోమనే వెళ్ళిపోండి మీరు ఇన్ని రోజులు ఎందుకు ఉంటారు అని మాత్రం మేము ఇక్కడ ఆ యొక్క మహనీయుడు మాకు చెప్పలేదు. అందుకోసమే ఆ మహనీయుడు వాళ్ళ యొక్క ప్రాప్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆశ్రమం అనేటువంటిది భగవంతుడు ఏమైందంటే ఆయన ఆ యొక్క ఆదరణ తప్పిపోయినటువంటి వాళ్లకు ఆశ్రమం కలిగించాలని ఆయన మహనీయుడు ఘోర తపస్సును చేసి నరసింహస్వామిని చేత జీర్ణోద్ధరణ అనేటువంటిది కోరి తర్వాత స్వామివారు అన్నపూర్ణాదేవి ఆయనకు స్వయముగా ఈ యొక్క జ్యోతిక్షేత్రంలో గొప్పగా పురాతనంలో మహా గొప్పగా వెలిసి శిథిలంలో
ఆ యొక్క భూమిలోకి వెళ్ళిపోయినది. స్వామివారు వచ్చి అమ్మవారిని ఆ యొక్క ఆయన గరుడాద్రిలో ఉన్న టైంలోనే అమ్మవారు బయటికి ఆయనకు స్వప్నంలో కనపడి బయటకు వచ్చేసి అక్కడ నుంచి స్వామివారు అన్నదానం అంటే గొప్పది, ఏది ఇచ్చినా కూడా వారికి తృప్తి అనేటువంటిది ఉండదు, భోజనము అనేటువంటిది అన్నము భోంచేసిన తర్వాత నాకు తృప్తి స్వామి ఇంతవరకు సార్లు నాకు ఇంకా వద్దు అనేటువంటిది ఏంటంటే అన్నదానం ఒకటే అని ఆయన మహానీయుడు కోరి దాని ప్రకారం ప్రజలను భక్తులను వృద్ధులను ఈ యొక్క గోవులను కూడా స్వామివారి ప్రీతితో ఆయన స్వీకరించేటువంటి వాడు. కాబట్టి గో సంరక్షణ అటువంటిది చాలా గొప్పదని ప్రథమ పూజ గోవుతోనే స్టార్ట్ అవుతుందని పెద్దలు వేదాంతంలో చెప్తూ ఉంటారు. హరి ఓం తత్స. మన పేరు కోసం మన పేరు కోసం ఎప్పుడు ఇటువంటి యోగులు కాదు అనుసరిలే కానీ ఆయన పదార్థమని ఏమన్నా తరించాలంటే మార్గవచ్చు పేరు ప్రఖ్యాతి మనకేమని పేరు ఇంత కూడా సమస్య ఆయన్ని నిలబడతాడు అందరూ నిలబడతారని మనం చెప్పలేము. ఎవరో ఒకరు సేవ చేయకపోతే స్వామి పూర్వము కాశ్రెడ్డి నాయన గారు గరుడాదిలో ఒక గోవును వదిలినటువంటి ఆమె ఈశ్వరమ్మ గారిని ఆమె ఇక్కడ వదిలినది. ఆమె వదిలిన తర్వాత స్వామివారి యొక్క క్షేత్రము గరుడాద్రి కూడా ఆ యొక్క గో సంతతితోనే ఆ యొక్క ఆశ్రమం నడుస్తూ ఉన్నది కొంతకాలం. తదుపరి నాయనగారు ఆయన గో వంటి విషయం అని చెప్పేసి వచ్చిన భక్తులందరూ ఇప్పటికి కూడా ప్రతి నిత్యము ఆయన వారానికి ఒక రోజు కానీ నిత్యము కానీ ఒక గోవు వస్తూనే ఉంటుంది ఇక్కడికి జ్యోతిక్షేత్రానికి. కాబట్టి గోవు సంపద అనేటువంటిది చాలా గొప్పది. గోవు అని కామధీనం అనేటువంటిది ఏమైందంటే ఆ కామధీనం దగ్గర ఎటువంటిది కొదవ ఉండదు అనేటువంటి ఆ యొక్క మహనీయులు రక్షించినటువంటిది. కాబట్టి ఇక్కడ జ్యోతిక్షేత్రంలో గో సంపద అనేటువంటిది 200 ఆవుల వరకు ఉంటాయి. ఆ యొక్క గో సంపద ప్రతిరోజు భక్తులు వాళ్ళ యొక్క కోరికల ప్రకారం తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతా ఉంటారు. గోవులకు మేము ఆ యొక్క కాపర్లను పెట్టి ఇక్కడ గోరక్షణ చేస్తూ ఉంటాము. ఇక్కడ స్వామి ఇది జ్యోతిక్షేత్రము. ఇక్కడ నుంచి బయలుదేరుట మధ్యలో అనంతగిరి ఆంజనేయ స్వామి ఉన్నారు. తదుపరి గరుడాద్రిని స్వామివారు తపస్సు చేసిన గరుడమంతుడు ఆంజనేయ స్వామి వారు ఆ మహావిష్ణువు ప్రవేశించిపోయే కాలంలో గరుడమంతునికి అక్కడికి వచ్చేటప్పటికి విశ్రాంతిగా ఉంది, ఇక్కడ ప్రశాంతమైనటువంటిదని పూర్వం ఆ మహనీయుడు అక్కడ గరుడమంతుడు ఆగిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు రాములవారితో వచ్చినప్పుడు అక్కడ ప్రశాంతత ఉంది అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు నిలిచినటువంటి ఆ యొక్క గొప్ప గరుడాద్రి అని దానికి ఒక పేరు. అక్కడ నుంచి స్వామివారి గరుడాద్రి నుంచి 7 కిలోమీటర్ల పావన నరసింహస్వామిని అహోబిలం గారుడ శల్య మధ్య కృపావశత్ కల్పిత లక్ష్మీ సమాలింగితను భూమబాయి శ్రీ లక్ష్మీ నృసింహ శరణం 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 ప్రవధ్యని మహనీయుడు ఆయన పావనమూర్తి వెలిసినటువంటిది 7 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి 10 కిలోమీటర్లో అహోబిలం పెద్ద అహోబిలం అహోబిలేశ్వరుడు అనేటువంటి ఆ విష్ణు వెలిసినటువంటి అహోబిల క్షేత్రం ఉంది. అక్కడ నుంచి నవనరసింహులందరూ దర్శనం చేసుకొచ్చి వచ్చిన భక్తులు. హరి ఓం తత్సత్. నీ నామము ఎంతో మధురమ్మయ్యా నా స్వామి మధురాతి మధురమ్మయ్యా నా స్వామి మధురాతి మధురమ్మయ్యా వెడుసుపల్లె గ్రామమందున నా స్వామి కాజమ్మ గర్భమందున 5వ దూతగా వెలిచావయ్యా అవధూతగా వెలిచావయ్యా నా స్వామి జ్యోతి.
జ్యోతిలోన నిలిచావయ్యా. కాశయ్యా నీ నామము ఎంతో మధురమ్మయ్యా, నా స్వామి మధురాతి మధురమ్మయ్యా, నా స్వామి మధురాతి మధురమ్మయ్యా. పల్లె పల్లె తిరిగావయ్యా, నా స్వామి భక్తులను కోరావయ్యా. పల్లె పల్లె తిరిగావయ్యా, నా స్వామి భక్తులను గుజ్జగోరి. జగమునంత నీ ఉండి మమ్ములను జ్యోతిలోన నిలిపావయ్యా. జగమునంత నీవు ఉండి మమ్ములను. ఈ వీడియో చేయడానికి సహకరించిన ఆలయ ప్రధాన పూజారి మరియు ఆలయ పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయవుంచి ఒక లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.